శుభోదయం పిల్లలు అందరూ ఇంట్లో క్షేమంగా ఉన్నారు కదా కరోనా నియవాల్ని పాటిస్తూ ఉండండి మంచి ఆహారాన్ని తీసుకుంటూ మీ ఇమ్యూనిటీ లెవెల్ని పెంచుకోండి మనం ఐదవ పాఠం సత్యమహిమ గురించి చెప్పుకుంటున్నాం సత్యమహిమ పాఠంలో అర్ధాలు సిడబల్యూల రాయమని చెప్పాను రాశారు కదా అందరూ భాషా భాగాల గురించి కూడా రాయమని చెప్పాను రాసి చదివారు కదా ఏ రోజు హోంవర్క్ ఆ రోజే చేయండమ్మా అది మనకెంతో మంచిది ఈరోజు మనం ఐదవ పాఠంలో పదజాలం గురించి తెలుసుకుందాం పదజాలంలో మొదటి ప్రశ్న గేయంలోని ప్రాసపదాలను రాయండి ప్రాసపదాలు అంటే రైమింగ్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఎలా అయితే రైమింగ్ వర్డ్స్ ఉంటాయో తెలుగులో కూడా ప్రాసపదాలు ఉంటాయి ప్రాస అంటే ఏంటంటే ఒక పదంలో చివరి అక్షరం ఒకేలా ఉండేటువంటి పదాలని ప్రాస పదాలు అంటారు నింపు కొనుచు జీవించు ఇక్కడ ఉదాహరణ ఒక పదం ఇచ్చారు నింపు కొనుచు జీవించు పిల్లలు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ ఫార్టీ త్రీ అండ్ ఫార్టీ ఫోర్ ఈరోజు మనం చెప్పుకుంటుంది టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు వీడియో చూస్తూ వీడియో వింటూ ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా అబ్జర్వ్ చేయండి నింపు కొనుచు జీవించు ప్రాసపదాలు ఇవి ఇప్పుడు ఈ గేయంలో ఉన్నటువంటి ప్రాసపదాలను చూసి మనం రాయాలి ఈ గేయంలో కొన్ని ప్రాసపదాలు ఇవ్వటం జరిగింది చేరితుండు డొకడుండు అలా అనమాట నింపు కొనుచు జీవించు ఇలాగా ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి గొడ్డది పడ్డది రంగారు బంగారు నాది మది చెరితిండు డొకడుండు వస్తాడు తెస్తాడు పోస్తాడు బ్రతికిస్తాడు కడుపగ్గి తగ్గి ఇనుమడి నదిపడి దీనత దేవత సత్యానికి ధర్మానికి ఈ పా గేయంలో పది ప్రాసపదాలు ఉన్నాయి ఈ పది ప్రాసపదాలు ఇక్కడ ఉన్నాయి కదా ఇవి సీడబల్యూలో ఇలాగే పదజాలం అని పెట్టి ప్రశ్నలు అర్థాల తర్వాత రాయండి అర్థమైంది కదా పిల్లలు ప్రాసపదాలు గేయంలో ఉన్నాయి ప్రాసపదాలన్ని గే రైమింగ్ వర్డ్స్ అంటారు అంటే ఒకేలాగా పలుకుతూ ఉంటాయి ఇవి సీడబల్యూలో రాయాలి నెక్స్ట్ క్రింది పదాలకు బహువచన రూపాలు రాసి సొంత వాక్యాలు రాయండి ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి బహువచన రూపాలు బహువచనం అంటే ఏంటి ఇంగ్లీష్లో సింగులర్ ఫ్లోరల్స్ అనమాట ఏకవచనము బహువచనము ఏకవచనము ఒక ఒకటి ఉంటే ఏకవచనం అంటాం రెండు అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని బహువచనం అంట ఇక్కడ చెట్టు చెట్లు బహువచనం ఏకవచనం అయితే చెట్టు బహువచనం చెట్లు ఈ బహువచన పదంతో ఒక వాక్యం రాయాలి సొంత వాక్యం అంటే ఓన్ సెంటెన్స్ అనమాట చెట్లు అనే పదంతో సొంత వాక్యం రాయాలి మనం చెట్లను పెంచాలి అదేవిధంగా బహుమానం దేవత పిల్లవాడు నది ఈ ఐదు పదాలకి మనం పదాలు రాసి బహువచన పదం రాసి దానికి సొంత వాక్యం రాయాలి చూడండి ఇక్కడ ఉన్నాయి ఆన్సర్స్ రెండవది చూడండి బహుమానం బహుమానాలు బహువచ్చిన పదం పుట్టినరోజుకు రాజుకు స్నేహితులు చాలా బహుమానాలు తెచ్చారు మూడవది దేవత దేవతలు దేవతలు దేవలోకంలో ఉంటారు పిల్లవాడు పిల్లవాళ్ళు ఆట స్థలంలో పిల్లవాళ్ళు ఆడుకుంటున్నారు నది నదులు భారతదేశంలో గంగా యమున కృష్ణ గోదావరి వంటి నదులు చాలా ఉన్నాయి పిల్లలు ఇప్పుడు అర్థమైంది కదా సొంత వాక్యం అంటే ఏంటంటే ఆ పదాన్ని ఉపయోగించి ఆ వాక్యంలో ఆ పదం వచ్చేలాగా మనం వాక్యాన్ని వ్రాయాలి అవే సొంత వాక్యాలు అంటే సొంతం అంటే ఏంటి మీ ఓన్ వేలో రాయాలి ఇప్పుడు మీకు ఫస్ట్ టైం కాబట్టి నేను మీకు చెప్తున్నాను మీరు రాస్తున్నారు నెక్స్ట్ టైం నుంచి మీరే నాకు చెప్పాలన్నమాట ఓన్ సెంటెన్సెస్ మీరే రాయాలి ఇప్పుడు ఎలా అయితే బహువచన రూపాలు రాసి వాటికి సొంత వాక్యం రాసాము ఏకవచనాలు ఇచ్చి వాటికి బహువచన పదం రాసి వాక్యం రాయమన్నారు అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్లో క్రింది పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి ఏం రాయాలి ఇందాక ఆ పదానికి బహువచనం రాసి సొంత వాక్యం రాసాం ఇప్పుడు ఆ పదానికి అర్థాలు రాయాలి అర్థాలు అంటే మీనింగ్స్ అన్నమాట మీనింగ్ రాసి సొంత వాక్యం రాయాలి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటిచ్చారు చూడండి పిల్లలు సీడబల్యూలో ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి ఉదా అంటే ఉదాహరణ అని అర్థం అవి కూడా సీడబల్యూలో రాయాలి నిత్యము ప్రతిరోజు నిత్యము అంటే అర్థం మీ నిత్యము అనే పదానికి అర్థం ప్రతిరోజు సూర్యుడు ప్రతిరోజు తూర్పును ఉదయిస్తాడు చూసారా ఆ పదాన్ని ఉపయోగించి మనం వాక్యం రాయాలి అదేవిధంగా బీదవాడు పల్లెటూరు మోము తిలకించి ఈ నాలుగు పదాలకి ఏం రాయాలి మనం అర్ధాలు రాసి సొంత వాక్యం రాయాలన్నమాట చూడండి ఇప్పుడు బీదవాడు బీదవాడు అంటే పేదవాడు పేదవాడు ఆకలితో బాధపడుతున్నాడు పేదవాడు ఆకలితో బాధపడుతున్నాడు పల్లెటూరు అనే పదానికి మీనింగ్ ఏంటి గ్రామము అని అర్థం గ్రామం పాడి పంటలతో విలసిల్లుతుంది పల్లెటూర్లు అంటే గ్రామాలు అని అర్థం గ్రామాలు పాడి పంటలతో విలసిల్లుతుంటాయి నెక్స్ట్ మూడవది మోము మోము అంటే ముఖము మంచి మార్కులు రావడంతో పిల్లల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి ఇక్కడ మంచి మార్కులు రావడంతో అని అన్నం కానీ మనకు మంచి అమ్మ నాన్న మనకి ఏమైనా మంచి బహుమతి ఇస్తే మన ముఖం ఆనందంతో వెలిగిపోతుంది అవునా కదా అది కూడా రాయచ్చు తల్లిదండ్రులు పిల్లల్ని మెచ్చుకున్నప్పుడు వారి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది అలా కూడా రాయచ్చు మోము అంటే ముఖము అని అర్థం మంచి మార్కులు రావడంతో పిల్లల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి ఆఖరిది తిలకించి తిలకించుట అంటే చూచుట అని అర్థం నిన్న కొన్ని మీనింగ్స్ రాసాం వాటిల్లో ఇవి కూడా ఉన్నాయి చదువుంటే వీటికి మీనింగ్స్ మీకు ముందే తెలుస్తాయి తిలకించి చూచి బాబాయితో వెళ్ళి సినిమా చూచి వచ్చాను బాబాయితో వెళ్ళి సినిమా చూచి వచ్చాను చూచి రాయొచ్చు చూసి అని కూడా రాయొచ్చు ఇక్కడ తిలకించి అని ఇచ్చారని చూచి అని ఇవ్వటం జరిగింది తిలకించి చూచి పిల్లలు అర్థమైంది కదా ఇవన్నీ సీడబ్ల్యూలో రాయాలి నెక్స్ట్ నాలుగవది సత్యం పలకడం ఒక మంచి లక్షణం అలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండడం వల్ల మనం మంచివాళ్ళుగా తయారవుతాము కింది మంచి లక్షణాలు చదవండి వీటిలో మీరు ఏ లక్షణాలకు కలిగి ఉన్నారో వాటికి టిక్ పెట్టండి పిల్లలు ఇక్కడ ఇవన్నీ టిక్కులు మనం పెట్టగలగాలి అంటే ముందు మనం కొన్ని మంచి విషయాలని తెలుసుకోవాలి ఇవి మంచి లక్షణాలు దీనికి దీనికి మీరేం రాస్తారు మంచి లక్షణాలు అని హెడ్డింగ్ పెట్టి సిడబల్యూలో రాయండి టిక్కులు కొట్టాల్సిన పని లేదు టెక్స్ట్ బుక్లు మీ ఇష్టం మీరు మీకే ఉన్నాయో అవి నేర్చుకోండి ముందు మీ మనకు ఉండవలసిన మంచి లక్షణాలు ఏవి అనుకోండి ఈ పది వాక్యాలు రాయగలగాలి మంచి లక్షణాలు అని హెడ్డింగ్ పెట్టి ఈ పది వాక్యాలు రాయాలి మంచి లక్షణాలు ఏంటి చెప్పండి ఫస్ట్ది సత్యం పలకడం అంటే నిజం చెప్పడం అబద్ధాలు చెప్పకుండా ఉండడం నిజాన్ని మాత్రమే పలకడం రెండోది హింసను వీడనాడడం హింసను వేడనాడడం హింస అంటే బాధ పెట్టడం పక్కవారిని బాధ పెట్టడం అన్నమాట పక్క వాళ్ళని ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం హింసను వదిలివేయడం అనమాట వేడనాడడం అంటే వదిలివేయడం అని ఫస్ట్ది నిజం చెప్పాలి రెండోది పక్కవారిని బాధ పెట్టకూడదు ఈ రెండు లక్షణాలు మీకున్నాయా లేవా అనేది మీకే తెలుస్తాయి కదా నిజాయితీ కలిగి ఉండడం నిజాయితీ కలిగి ఉండడం అంటే పక్క మనం కొట్టామనుకోండి ఎవరన్నా అడగంగానే లేదు లేదు నేను కొట్టలేదు అంటారు లేదు మీ ఫ్రెండు పక్కవాడిని కొట్టాడు అనుకోండి టీచర్ మిమ్మల్ని కానీ మమ్మీ మిమ్మల్ని కానీ డాడీ మిమ్మల్ని కానీ ఎరా నువ్వు వాడు కొట్టాడా నువ్వు చూసావా అంటే నీకు తెలుసు వాడు కొట్టాడని కానీ చెప్పండి ఏమో నాకు తెలియదు అని తప్పించుకున్నారనుకోండి అది నిజాయితీ లేకపోవడం ఎవరైనా సరే నిజాయితీగా మాట్లాడగలగాలి ఇక్కడ అబద్ధం చెప్పలేదు వాడు నిజమూ చెప్పలేదు ఏం చేశాడు వాడు తెలియదు నాకు అన్నాడు తప్పించుకున్నాడు సమయ పాలన పాటించడం నాలుగవది సమయ పాలన పాటించడం సమయ పాలన అంటే ఏంటి పంచువాలిటీ టైంకి ఈ టైంకి నిద్ర లేవాలి ఈ టైంకి స్కూల్కి వెళ్ళాలి ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఈ టైంకి భోజనం చేయాలి ఈ టైంకి ఆడుకోవాలి ఈ టైంకి చదువుకోవాలి ఇలా ఒక సమయ పాలన టైంకి మనం ఆ పనిని చేయడం అన్నమాట చక్కగా ఏ టైంలో ఏం చేయాలో అవి చేయడం ఐదవది మర్యాదగా మాట్లాడడం మర్యాదగా మాట్లాడడం అంటే ఏంటి పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఇస్తూ అరే ఏంట్రా అదిరా ఇదిరా ఏంటే ఓసే అలా కాదు చక్కగా గౌరవంగా మీ ఫ్రెండ్ అయినా సరే ఆ గోపి ఆ రాజు అట్లా మర్యాదగా పిలుచుకోవడం అరే గోపి ఎట్రా అలా పిలుచుకోకూడదు మీరందరూ సమవయస్కెళ్ళు కదా అలాగా ఏరా ఓరే అలా అమర్యాదగా మాట్లాడకూడదు ఎవరిని మర్యాదగా మాట్లాడడం గౌరవంగా ఉండడం అన్నమాట పెద్దలను గౌరవించడం మీ అందరు పెద్దవాళ్ళను గౌరవిస్తారు ఇది మాత్రం మీ అందరికీ ఉంది పెద్దవాళ్ళను గౌరవించడం అంటే పెద్దవాళ్ళు వస్తే మనం లేచి నిలబడటం వాళ్ళు నిలబడి ఉంటే మనం కుర్చీలో కూర్చోటం కాదు వాళ్ళని చక్కగా పెద్దవాళ్ళని గౌరవించడం వాళ్ళకి నమస్కరించడం పెద్దవాళ్ళు రాగానే తాతగారు వాళ్ళు వాళ్ళు రాగానే నమస్కారం చెప్పడం ఎవరన్నా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళని మర్యాద చేయడం అవన్నమాట గౌరవించడం ఇతరులకు సాయం చేయడం అంటే మన పక్క వారు కష్టంలో ఉంటే మనం సాయం చేయడం వారికి అవసరానికి ఏదో ఒకటి మనం ఇవ్వడం దయ కలిగి ఉండడం దయ కలిగి ఉండడం అంటే జాలి అనమాట ఎదుటి వాళ్ళ మీద జాలి చూపించగలగడం ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం ఇది మాత్రం మీలో ఎవరికీ లేదు నా తెలిసి ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అంటే ఇప్పుడు నేను వీడియో చేసి పంపిస్తున్నాను ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు చూస్తున్నారు చూసిన వెంటనే ఈ బుక్లో రాసేస్తే ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేసేయడం అనమాట ఏ టైంలో చేయాల్సిన పని ఇందాక సమయపాలన ఏ టైంకి ఆ టైం చేయాలి ఇది ఈరోజు చేయాల్సిన పని ఈరోజే చేసేయాలి రేపటికి పోస్ట్ పోన్ చేసుకోకూడదు అనమాట ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయడం పరిశుభ్రతను పాటించడం ప్రస్తుతం మనం కరోనాతో దేశమంతా గడగడలాడిపోతుంది దీనికి కావలసిన ముఖ్యమైనది ఏంటి పరిశుభ్రతను పాటించడం స్నానం చేయడం మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఉతికిన బట్టలని ధరించడం ఇల్లు వాకిలి అన్నీ నీట్గా ఉండడం శుభ్రంగా ఉంచుకోవడం మన మనతో పాటుగా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోగలగడం ఇవి మంచి లక్షణాలు పిల్లలు పది మంచి లక్షణాలు ఇచ్చారు ఈ పదిట్లో కనీసం మనం ఎనిమిది అన్న కలిగి ఉండాలి ఏదో ఒకటి రెండంటే ఏదో చిన్న పిల్లలే అనుకోవచ్చు ఇవన్నీ ఈ పది లక్షణాలు కనుక మనం అలవాటు చేసుకుంటే మీ అంత మంచి వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు అన్నమాట మీకు చదువు బాగా వస్తుంది మంచి పిల్లలు అన్న మంచి పేరు కూడా వస్తుంది అర్థమైంది కదా పిల్లలు నెక్స్ట్ క్రింది పదాల ఆధారాలతో కొత్త పదాన్ని కనుక్కోండి ఇక్కడ మనకు కొన్ని ఆధారాలు ఇచ్చారు ఒక ఏడు పదాలు ఇచ్చారు ఈ ఆధారాల సహాయంతో ఈ బాక్సుల్లో మనం అక్షరాలు రాయాలి ప్రతి పదానికి కూడా ఫస్ట్ అక్షరం పాకు దీర్ఘమిస్తే పా రావాలి ఆఖరి అక్షరం మా కొమ్మిస్తే మూ రావాలి ఫస్ట్ పా రావాలి లాస్ట్లో మూరు రావాలి మధ్యలో ఆ పదం మొత్తానికి మీనింగు ఈ ముందు ఇచ్చిన ఆధారం రావాలి ఫస్ట్ చూడండి క్షీరాన్నము క్షీరాన్నం క్షీరము అంటే పాలు అని అర్థం క్షీరము అంటే ఏంటి పిల్లలు పాలు అని అర్థం పాలన్నం పాలతో అన్నం వండుతారు ఏంటి దాన్ని ఏమంటారు చెప్పండి పాయసము అంటారు ఏమంటారు పాయసము ఒక శరీర భాగం పా ము ఒక అక్షరమే రాయాలి పాదము మన కాలుకుంటుంది కదా పాదము పుణ్యం కానిది పాపం పాపము పుణ్యం ఆపోజిట్ ఏంటి పాపము ఒక పక్షి ఇక్కడ బొమ్ముంది చూడండి పక్షి ఏం పక్షి అది పావురము రాయి రాయిని పాషాణము అని కూడా అంటారు పాషాణము అనారాయాలి పాషాణము పక్క భాగము అంటే మన పార్శ్యము అంటే పక్క భాగము అని అర్థం బెల్లంతో చేసేది పానకము బెల్లంతో చేసేది పానకము పిల్లలు ఇవి కూడా సిడబల్యూలో రాయండి ఇదిగోండి మీనింగ్స్లా రాయండి క్షీరాన్నము పాయసము ఒక శరీర భాగం పాదము పుణ్యం కానిది పాపము ఒక పక్షి పావురము రాయి పాషాణము పక్క భాగము పార్శ్వము బెల్లంతో చేసేది పానకము పిల్లలు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను ఈ పదజాలం మొత్తాన్ని కూడా మీరు ఈరోజు సిడబల్యూలో నీట్గా రాయండి రాస్తారు కదా మొత్తం ఫస్ట్ది ప్రాసపదాలు రెండవది బహువచ్చిన రూపాలతో సొంత వాక్యాలు మూడవది పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యం రాయాలి నాలుగవది మంచి లక్షణాలు నాలుగవది మంచి లక్షణాలు ఐదవది పదాల ఆధారంతో కొత్త పదాలని రాయడు ఇవి ఐదు ఇచ్చాను ఈరోజు నేను ఈ ఐదు కూడా సిడబల్యూలో నీట్గా రాయండి ధన్యవాదములు